కూతురు. హిందీలో బాలిక వధు. బాలనటిగా రంగుల ప్రపంచంలోకి అడుగుపెట్టిన అబికా కోర్ తక్కువ సమయంలో ఫేమస్ అయిపోయింది. సీరియల్లో విశేషంగా అభిమానులను పెంచుకున్న అబికా ఇప్పుడు మరోసారి పెద్ద తెరపై తన జాతకాన్ని పరీక్షించుకుంటుంది. ఉయ్యాల జంపాల సినిమాలో హీరోయిన్ గా మారిన అబికా తొలి సినిమాతోనే ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇప్పుడు ఆమె నాగచైతన్య, రాశి ఖన్నా జంటగా నటిస్తున్న థ్యాంక్ యూ సినిమాలో ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. మరో సినిమా హీరో కళ్యాణ్ దేవ్ తో నటిస్తున్నారు. మరో సినిమాకి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. అవికాతో రహస్య బంధం ఉందని వెలువడిన సమాచారంపై టీవీ సీరియల్ నటుడు మనీష్ రాయ్ సింగన్ స్పందించారు. అభిమానులు అనుకుంటున్న దానిలో నిజం లేదని తేల్చేశారు. అబ్బాయి అమ్మాయి స్నేహంగా ఉంటే ఓర్చుకోలేరని అన్నారు. అవికా ఇప్పుడు బిగ్ స్క్రీన్ పై మరోసారి తన టాలెంట్ ను చూపించబోతోంది. బాలిక వధు సీరియల్ అనంతరం అవికా గోర్ మనీష్ ప్రధాన భూమికగా ససురాల్ సిమర్ కా అనే సీరియల్ తో విశేష ఆదరణ లభించింది. ఈటీవీ సీరియల్లో అవికా మనీష్ మధ్య ఉన్న కెమిస్ట్రీతో వీరు ప్రేమలో పడ్డారని గుసగుసలాడుకుంటున్నారు. మనీష్ తో ఆమె చాటుగా ఓ బిడ్డ కూడా పుట్టినట్లు ప్రచారంలో ఉంది. ఈ వార్తలపై మనీష్ స్పందిస్తూ, ఆమె నాతో స్నేహంగా ఉంటుంది, ఎన్నో సంవత్సరాల నుంచి స్నేహంగానే ఉన్నామంటున్నారు. ఇరువురి స్నేహంలో ఎటువంటి లోపం లేదన్నారు. మా స్నేహాన్ని రిలేషన్షిప్ గా ఎలా అనుకుంటారు? ఆమె కంటే నేను 18 సంవత్సరాలు పెద్దవాడిని. అవికా మిలిన్ చంద్వానితో డేటింగ్ చేస్తుందని, వాళ్ళు హ్యాపీగా ఉన్నారని మనీష్ చెప్పారు. మనీష్ కి గత ఏడాదే పెళ్లైంది. ఇప్పుడు ఈ రూమర్స్ విని తన భార్య నవ్వు ఆగడం లేదని మనీష్ చెప్పుకొచ్చారు.